ఆశ కారణంగానే హర్ష హారికకు దగ్గరై చెయ్యకూడని తప్పు చేశాడు. ఇప్పుడు రాసే కారణంగా రామలక్ష్మణుల్లా ఉన్న హర్ష మనోల మధ్య ఎలాంటి గొడవలొస్తాయోనని భయంగా ఉంది. మన ఆస్తులు పోయాయి, ఇల్లు పోయింది, ఇంట్లో వాళ్ళు జైలుకెళ్లారు, పరువు మొత్తం పోయింది. ఇన్ని జరిగినా ఇంత జరిగినా కూడా రాశి మెంటాలిటీ మారలేదంటే చచ్చే వరకు ఇంకా ఆ మనిషి మారదని అర్థం. పోని తన కూతురికి దమయంతైనా సర్ది చెప్తుంది అనుకుంటే అన్ని రకాలుగా ఆమె రాశిని చెడగొడుతుంది. రాశి చేస్తున్నది మాట్లాడుతున్నది తప్పే కాదనడం లేదు మహేశ్వరి, కానీ తనకి ఇంట్లో విలువ లేదని రాశి బాధపడ్డంలో కూడా కొంచెం న్యాయం ఉంది. ఏంటా న్యాయం? అందరి మీద నిందలు వేయడం న్యాయమా? భయం భక్తి అనేది లేకుండా, పెద్ద చిన్న అని లేకుండా పొగరుగా ప్రవర్తించడం న్యాయమా? అది కాదు మహేశ్వరి. హర్ష కూడా తన చదువుకి తెలివికి తగ్గట్టు ఏదైనా పని చేస్తే బావుండేది. భర్త అనేవాడు ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొనుంటే ఏ భార్య కూడా అది భరించలేదు కదా. ఏ ఆడదైనా తన భర్త బావుండాలి, తన భర్త వల్ల నలుగురిలో తన గౌరవం పెరగాలి అనుకుంటుంది. హర్ష వల్ల రాశికి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టే రాశి అలా ప్రవర్తిస్తోంది. రాశి ఆలోచన విధానం మారిపోయింది అనిపిస్తోంది. ఒకరిద్దరి గురించైతే ఎవరైనా ఏవైనా చేయగలరు, కానీ ఒకవైపు వర్షిణి, మరోవైపు హర్ష, ఇలా అందరి జీవితాల్ని ఒకేసారి చక్కదిద్దడం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఏం చెయ్యాలన్నా అన్ని సమస్యలు డబ్బుతోనే ముడిపడుంటాయి. ఆ విషయం రాసి తెలుసుకోలేకపోతుంది. తెలుసుకోకుండా రాసి బాధపడ్డంలో అర్థమే లేదు. మంచిదైనా చెడ్డదైనా రాసి మనింటి కోడలు, మనింటి ఇల్లాలు. ఇంటి ఇల్లాలు చేతికి గాజులు లేకపోతే అది మనకే అవమానం కదా. నా చేతికున్న బంగారు గాజుల్ని తీసుకెళ్ళిస్తాను. ఉత్తతయ్య, మేము ఇంటి గోడలమైతే మీరు ఈ ఇంటికి పెద్దవాళ్ళు. మీరు శుక్రవారం పూట మీ చేతి గాజులు తీయటం మంచిది కాదుద్దయ్య. అక్కకి కొత్త గాజులు చేయించే వరకు ఈ మట్టి గాజులు వేసుకోమని చెప్తాను. మీరేం బాధపడకండి. కృష్ణ, నువ్వు గాజులివ్వడానికి వెళ్తే గాజులిచ్చే వంకతో సిరీని చూడ్డానికి వచ్చావా అని మళ్ళీ నిన్ను తిడుతుంది. నేను తీసుకెళ్ళిస్తాను, ఇటివ్వు. నన్ను తిట్టినా పర్వాలేదు, ఈ వంకతో అయినా సిరినొకసారి చూడాలనుకున్నాను. కృష్ణ, రాసే నిన్నెంత తిట్టినా కూడా నువ్వు గాజులు తీసుకెళ్ళిస్తానంటున్నావు. నీ అక్క మీద నీకస్సలు కోపం రాదా? అక్క కదా అత్తయ్య, ప్రేమ తప్ప కోపం రాదు. నీలాంటి చెల్లెలుండడం రాశి చేసుకున్న అదృష్టమమ్మా. రాశిలాంటి అక్కుండడం నీ దురదృష్టం.
చివరికి పని వాళ్ళ దగ్గర కూడా మనకి మర్యాద లేకుండా పోయింది. మనకే మర్యాద లేనప్పుడు మన బిడ్డకేం విలువ ఉంటుంది చెప్పండి? మనల్ని పని వాళ్ళు తిడుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా పని వాళ్ళని పల్లెత్తు మాట అనలేదు. అంటే ఈ ఇంట్లో పని వాళ్ళకున్న విలువ కూడా మనకి లేదని అర్థం కాలేదా మీకు? మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? విలువ లేని చోట ఎందుకు ఉండాలి మనం? అందరి చేత అనిపించుకోవడానిక, చీ కొట్టించుకుంటూ సిగ్గు లేకుండా బతకడానిక? నాకు ఇంట్లో ఉండాలని లేదు.